మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సీపీ జెండా, వా సన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్నా వాసన్న, గుండెల్లో నిలిచి నోడు బాలినే నీ వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంతదాలు ఆదరించినాడు. అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంతో పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత. పాటిస్తే తప్ప ఓడురా అన్న వాసన్న, మరి మన మదిప్ప నోడు బాలినే నీ వాసన్న. నిరుపేదలకు ఇండ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న. పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలు ఎన్నో అందించే
బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. డివిజన్ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఓపెనింగ్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్, ఎందుకంటే రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్. మెయిన్ కారణం ఏంటంటే జయన్ గారి స్కీమ్స్ పథకాలే ఆయన ఒక నమ్మకం సాధించుకున్నారు లేడీస్లో. జయన్ గారు చెప్తే చేస్తారనేది బాగా పబ్లిక్లోకి బాగా వెళ్ళింది. సో ఈ గెలుపుకి పోయినసారి మాకు 2000 మెజారిటీ వచ్చింది, ఈసారి దానికంటే ఎక్కువ వస్తుందని గట్టి నమ్మకంలో ఉన్నా. మెయిన్ కారణం అనేది ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ స్కీమ్స్ పబ్లిక్ దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. డోర్ డెలివరీ సిస్టమ్ జరుగుతుంది ఇక్కడ, మీ ఇంటికి వచ్చి ఏం కావాలనే సిస్టము దాన్ని వదులుకొని జన్మభూమి కమిటీలతో మళ్ళీ పనిచేసుకునే పొజిషన్ పబ్లిక్ లేరు. ఎందుకంటే పబ్లిక్కి ఆ గవర్నమెంట్ చూశారు, ఈ గవర్నమెంట్ చూశారు, తేడా తెలుసు. ఒక ఎంఆర్ ఆఫీస్కి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక నాయకుని తీసుకొని వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేస్తే కానీ పని అయితే లేదు, గ్యారంటీ లేదు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు ఇస్తామనే వ్యవస్థ ఉంది. ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థని వదులుకునే పొజిషన్ పబ్లిక్ లేరు, ఎందుకంటే క్లీన్ సిస్టము, మధ్యలో ఈ కరప్షన్ లేదు. ఒక ఎంఆర్ వాళ్ళకు వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థ బాగుందని పబ్లిక్ బాగా అవేర్నెస్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షను, కొంచెం ధనవంతులే కొంచెం యాంటీ ఉన్నారు, ఇది వాస్తవాలు చెప్తున్నా. పువర్ ఫ్యామిలీస్ అంతా వన్ సైడ్ ఉన్నారు. పోయిన ఈ మాస్ ఏరియాస్లో పోయిన ఎలక్షన్ కంటే మంచి మెజారిటీ వస్తాయి. నేను ఊరినే చెప్పట్లేదు, నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 50వ డివిజను, 2వ డివిజను, 3వ డివిజను, 4వ డివిజను, 29వ డివిజను, 30వ డివిజను, 21వ డివిజను, ఇవన్నీ వన్ సైడ్ అవుతాయి ఎలక్షన్ టైం. వాళ్ళు బూత్ ఏజెంట్లు కూడా దొరకవచ్చు, ఆ పొజిషన్లో ఉంటుంది. 50వ డివిజన్ కూడా, ఎందుకంటే ఆ స్కీమ్సే మెయిన్ కారణం. జయన్ గారు చేసిన అభివృద్ధి పని, కొంచెం మా నాన్న చేసిన పట్టాల పని అయినా పనికొస్తున్నాయి, మేము ఇచ్చే పెన్షన్లు అయినా పనికొస్తున్నాయి. ఇప్పుడు కన్ఫామ్ గెలిపితే డౌట్ లేదు, మేము 22,000 దాటిద్దా లేదా అని చూస్తున్నాం అంతే. లేడీస్ అయితే వన్ సైడ్ ఉన్నారు, పోయినసారి కన్నా కూడా 10-20% లేడీస్ ఎక్కువ వేస్తారు. యూత్ కూడా డివైడ్ అయిపోయినారు, ఎస్సీస్ ముస్లిమ్స్ వన్ సైడ్ అయిపోయినారు. పోయిన ఎలక్షన్లో ఎస్సీస్ ఒక 70% వేసుకుంటే ఈ ఎలక్షన్ 80-85% వేస్తారు, ముస్లిమ్స్ కూడా అంతే 90% వేస్తారు. అది ఎందుకనేది అందరికి తెలుసు, అది బీజేపీ పొత్తు వల్ల లేకపోతే అనే కారణాల వల్ల. జయన్ గారిని ఓన్ చేసుకుంటున్నారు, పార్టీ మాది అనే ఫీలింగ్ ఎస్సీస్లో ముస్లిమ్స్లో వచ్చేసారు. బీసీలో కూడా పోయిన ఎలక్షన్ 50% పడి ఉంటుంది, ఈసారి 65-70% వెళ్తాం. అది మీ ఎలక్షన్ తర్వాత అర్థమైంది ఎందుకని. వాళ్ళ హస్బెండ్ ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా లేడీస్ అయితే మాత్రం, ఈ పథకాలు తీసుకున్న లేడీస్ అయితే మాత్రం డబ్బులు రుణం తీసుకుంటారు జగన్ది, కన్ఫామ్గా డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు తిన్నారు కాబట్టి కన్ఫామ్గా ఆ నమ్మకం అయితే మాకు ఉంది. వాళ్ళు ఫేస్లో తెలిసిపోతుంది, మేము ప్రచారం చేసినప్పుడు నవ్వుతున్నారు, ఆ రెస్పాన్స్ మనం రిసీవింగ్ చేసుకునే రెస్పాన్స్ ఆనందంగా నవ్వుతున్నారు. ప్లస్ జయన్ గారు కొత్తగా మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, మహిళలకే మళ్ళీ బెనిఫిట్స్ పొందుతున్నారు, మొత్తం డబుల్ చేస్తున్నారు. ఈ కాపు నేస్తం డబుల్ చేస్తున్నారు, చెయ్యూత డబుల్ చేస్తున్నారు, ఈబీసీ నేస్తం డబుల్ చేశారు. సో జయన్ గారు అంటే ఒక నమ్మకం, ఆయన చెప్పింది చేస్తారని అందరికి తెలుసు. సో లేడీసు పోయినసారి ఇచ్చిన దానికే చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా నాకు డబుల్ హ్యాపీ అవ్వాలి వాళ్ళు. సో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో తెలిసింది అందరు. థ్యాంక్ యూ. రాబోయే ఎలక్షన్లో పార్టీ కార్యాలయాన్ని, మరి 2 కార్యాలయాలని ఓపెన్ చేసినందుకు మా యువ నాయకులు ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యువత తరపున, మహిళల తరపున, మా వాసన్న తరపున, మరి వాసన్న గారికి మరి జన ప్రభంజనం వెలుగొందుతుంది అంటే మరి వాసన్న గారి మంచితనం, మరి బాలినేని కుటుంబం
ప్రజల కోసం, పేద ప్రజల కోసం తపన పడుతూ మరి ఒక పోరాట యోధుల్లాగా వాసన్న గారు 40 రోజులు పోరాట పటిపుతో మరి పేద ప్రజలకు 25,000 పట్టాలు ఇప్పించి మరి జనానికి దాహాత్రిని తీర్చడానికి 350 కోట్ల రూపాయలు మరి పైపు లైన్లకు తెప్పించి మరి అభివృద్ధి అంటే ఏంటో, మరి అభివృద్ధి అంటే బాలేని, బాలేనంటే అభివృద్ధి, సంక్షేమం అంటే బాలేని, బాలేనంటే సంక్షేమం అనే నినాదంతో వైద్యం, విద్య మరి అనేకమైనటువంటి పథకాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేమందరము మా 50 డివిజన్ తరఫున అండగా దండగా మరి మా యువజన నాయకులు చెప్పినట్లు వన్ సైడ్ బాలేని 50 డివిజన్ అంటే బాలేని అడ్డ, ఈ బాలేని అడ్డాలో సుమారు 2,000 మెజారిటీతో వాసన్నని మేము దిగ్విజయంగా గెలిపించుకోగలమని మేమందరం నమ్ముతున్నాం. మరి సుమారు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో బాలేని గారి నాయకత్వంలో 42 కోట్ల రూపాయలు సుమారు 300 కుటుంబాలకి 42,000 డీబీటీ ద్వారా మరి 42 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఆర్థిక సహాయం అందించి మహిళా స్ఫూర్తికి, మహిళా సాధికారతకు మరి పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ యొక్క ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభంజనం చూపించి వారి విశ్వాసాన్ని, వారి విజ్ఞతని ప్రదర్శిస్తారని మరి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా డివిజన్లో ఉన్నటువంటి పురుషుల కన్నా కూడాను స్త్రీలు 2.5% ఎక్కువ ఉన్నారు. మరి స్త్రీలందరూ ఏ ముక్త కంఠంతో వాళ్ళ హృదయంలో వాసన్నని సొంత అన్నలాగా భావించి వాళ్ళు ఆ హృదయంలో పదిలపరుచుకొని వాసన్నకి దిగ్గజమైన జయాన్ని ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కార్యాలయం ప్రారంభించడానికి ఇచ్చేసిన మా యువరాజు ప్రణీత్ రెడ్డి గారికి మా 50 డివిజన్ మొత్తం ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమైతే సగౌరవంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టల్ని ఎలాగైతే ఇప్పుడు గొప్పగా కీర్తింపబడుతున్నారో అలాగే మా వాసన్న తనయులు కూడా మాకు ఇలాంటి యువనాయకుల్ని ఇచ్చినందుకు మేము సగౌరవంగా కాళ్ళెత్తుకొని తిరుగుతున్నాము. ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువత పెద్ద చిన్న అందరం కలిసికట్టుగా పనిచేస్తూ రాబోయే భవిష్యత్తులో కూడా మాకు ఆసటా బాసటా మా ప్రణీత్ బాబే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.